ప్రజా జీవనం ప్రశాంతంగా సాగాలంటే సమాజాన్ని ఆర్థికంగా పటిష్టం చేయాలి. ప్రజలు చేస్తున్న పనులు కొత్త పుందలు తొక్కాలి. అప్పుడే అభివృద్ది పరుగులు తీస్తుంది, దేశం సుభిక్షమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం ఇది. అందుకే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పలు పథకాలను వారికి చేరువ చేస్తోంది ప్రభుత్వం. అలాంటి ఒక ప్రయోజన పథకమే ప్రధానమంత్రి మత్స్య సంపద ఆక్వారంగాన్ని అభివృద్ది బాటు నడిపించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. కృష్ణా జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న మత్స్య సంపద యోజనపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఒకటి. ఈ పథకంలో భాగంగా ఆక్వా రైతులకు అవసరమయ్యే వనరులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. అధునాతన టెక్నాలజీతో ల్యాబ్లు, పంట ఉత్పత్తి సౌకర్యాలను కల్పిస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం కేటాయించిన బడ్జెట్లో కృష్ణా జిల్లాకు 12 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఈ మొత్తంతో జిల్లాలో 5 ప్రదేశాలలో ఆక్వా ల్యాబ్లను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తామని తెలిపారు. ఆక్వా రైతులు పంట ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించుకునేందుకు వీలుగా వాహనాలను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. కృష్ణా జిల్లాలో దాదాపు 12 క్రోర్స్ వరకు కూడా బడ్జెట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో దాదాపు 7 టు 8 క్రోర్స్ వరకు కూడా డొమెస్టిక్ మార్కెటింగ్ మీద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా స్కీములు కూడా మరి ఏవైతే టీవీఎస్ మోపెడ్ విత్ వెండింగ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ట్రైవీలర్స్, 4 వీలర్స్ ఇవన్నింటిని కూడా అదేవిధంగా మరి హ్యాచరీస్ డెవలప్మెంట్, తర్వాత ఫిన్ఫిష్ హ్యాచరీ, తర్వాత ఆక్వాకల్చర్ ల్యాబ్స్ డెవలప్మెంట్ ఇవన్నింటిని కూడా మరి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఇచ్చున్నారు. అదేవిధంగా మినీ ఫిష్ వెండింగ్ యూనిట్స్ అనేటువంటివి కూడా మరి చిన్న ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో ఫిష్ మత్స్యం చేసేవాళ్ళు వాళ్ళు అమ్ముకునే విధంగా బ్రాండెడ్ ఫిష్ ఆంధ్ర అనేటువంటి బ్రాండ్ నేమ్ మీద మరి ప్రొడక్ట్ అమ్ముకునే విధంగా మరి అది కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. నేను ఒక 5 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నాను. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆత్మనిర్భర్ భారత్ కింద ఆర్థిక సంవత్సరం 2020-21 20,000 కోట్లు రైతు సంక్షేమ మత్స్యకార సంక్షేమ కింద ప్రకటించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మన చిన్నకారు రైతులు ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతున్నారు. అభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగంలో మార్కెట్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తులను సంరక్షించుకునేలా వివిధ సలహాలు, సూచనలను తెలుసుకునేందుకు ఈ గోపాల్ యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా ఆక్వా రంగంలోని తీరుతెన్నులు ఎప్పటికప్పుడు అరచేతిలోనే అందుబాటులోకి రావడంతో మరింత ఉత్సాహంతో సాగును చేయగలుగుతున్నామంటున్నారు ఆక్వా రైతులు. నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక మాలాంటి మత్స్యకారులకు, మాలాంటి చిన్న సన్నకారు రైతులకు చెరువు సాగు చేసుకునే వెసులుబాటుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ పథకం మాకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఈరోజున మాకు నరేంద్ర మోడీ గారు ఆర్ఏసీ పద్ధతిలో కానీ, బయోఫ్లాగ్ పద్ధతిలో కానీ చెరువులు వేసుకోవడానికి తీసుకొచ్చినటువంటి ఈ పథకం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రీసైక్లింగ్ అంటే ఇప్పుడు ఏదైతే మనకి చెరువులోకి నీళ్లు కావాలో ఆ నీళ్లు పద్దాక తోడుకునే అవసరం లేకుండా దాన్ని యూవీ మోటార్స్ ద్వారా రీసైక్లింగ్ చేసుకునే సిస్టానికి ఈరోజున నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సాగు చేసుకోవడానికి, ఇటువంటి పంటలను పెట్టుకోవడానికి, ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవడానికి తీసుకొచ్చినట్టు ఈ పథకం మాకు ఎంతగానో మాకు ఉపయోగపడుతుంది. మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా కల్చర్ అని సబ్సిడీ చెప్పిన 1 లక్ష పిల్లకుంటే 25,000 నుంచి 10,000 దాకా సబ్సిడీ ఇవ్వటం వల్ల మాకు ఎంతో లాభకారణమైంది. ఈ సబ్సిడీ వచ్చిన తర్వాత మేము 1 లక్ష పిల్లకుంటే 1,25,000 పిల్లలు వేయటం జరుగుతుంది. దానికి ఎప్పటికప్పుడు మాకు టెక్నీషియన్స్ వస్తున్నారు, చెక్ చేస్తున్నారు. చెక్ చేసి ఎప్పటికప్పటికే మన గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఇచ్చిన యాప్ల ద్వారా మాకు శిక్షణ ఇస్తున్నారు. నీలి విప్లవంలో భాగంగా ఆక్వా రైతుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన మత్స్య సంపద యోజన ఎంతో మంది రైతులకు వరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకానికి 20,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.